ఇప్పుడున్న పాండమిక్ సిచ్యువేషన్లో థియేటర్లోకి జనాలు వస్తారా అని డౌట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ రిస్క్ తీసుకుని కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమాని ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు అలా ఓటీటీలో వచ్చిన సినిమాలు బాగుంటే మంచిగా చూసే వాళ్ళు ఉన్నారు యావరేజ్గా ఆడే సినిమాలు కూడా ఉన్నాయి కానీ ఫ్లాప్ అయినటువంటివి చాలా తక్కువ ఉన్నాయి ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్ని బేస్ చేసుకుని స్టార్ హీరోల సినిమాలు కూడా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ అలా వచ్చిందే విక్టరీ వెంకటేష్ నారప్ప తమిళంలో ధనుష్ హీరోగా వచ్చిన అస్రన్కి రీమేక్ వచ్చిన ఈ సినిమా ఇప్పుడు వెంకీ ప్రియమణికి జోడీగా చాలా అద్భుతంగా చేశారు సో ఈ సినిమాపై పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా తారకరత్న కూడా ఈ సినిమా చూసి సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు నారప్ప సినిమా చాలా బాగుంది ఒక రివెంజ్ డ్రామా లాగా అనిపించింది ఇందులో వెంకీని చాలా కొత్తగా చూపించారు సో వెంకటేష్ బాబాయ్ని మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాము ఆయన సినిమాలు అంటే మా ఫ్యామిలీ అంతా కూడా చాలా ఇష్టంగా చూస్తారు ఈ సినిమాలు వెంకటేష్ గారిని అసలు ఎక్కడా మాకు కనిపించలేదు చాలా కొత్తగా నటించారు ఆయన ఎమోషన్ చూస్తుంటే నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఇలాంటి సినిమాలు మళ్ళీ చేస్తే చాలా బాగుంటుంది సో ఏజ్కి తగ్గ పాత్రతో పాటు తన నటన కూడా చాలా అమేజింగ్ అనిపించిందని పేర్కొన్నారు అలాగే ఈ సినిమా మేమిప్పుడు అమెజాన్లో ఫ్యామిలీ అంతా కలిసి చూసామని అందరికీ చాలా నచ్చేసిందని చెప్పుకొచ్చారు తారకరత్న